హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ మస్తీ. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన రెండవ సినిమా డియర్ కామ్రేడ్ ఊహించిన రికార్డులు బ్రేక్ చేయలేకపోయింది. అయితే గతంలో వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో కూడా వారిద్దరే హీరో హీరోయిన్లు అవ్వడం ఇంకొన్ని కారణాల వల్ల ఈ సినిమాపై అందరికీ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జూలై 28న తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదల చేసినప్పటికీ మిక్స్డ్ టాక్ ఉండడం వల్ల ఊహించిన అంచనాలు తారుమారై ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత హిందీలో కూడా రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ ఈ సినిమా ఫలితాలు చూసి ఇంకా వెనక్కి తగ్గినట్లు సమాచారం. అయితే ఈ సినిమా మొదటి వారమంతా వసూళ్లు పరిశీలిస్తే 18.85 కోట్లను డిస్ట్రిబ్యూటర్ల షేర్ వసూలు చేసింది. మరియు తెలుగు 2 రాష్ట్రాల్లో 12.56 కోట్లను వసూలు చేయగా అందులో 6.83 కోట్లను మొదటి రోజే వసూలు చేయడం గమనించాల్సిన విషయం. ఇంకా ఈ సినిమాకి వసూళ్ల పరంగా కూడా దెబ్బ పడినట్టే. కాకపోతే హీరో హీరోయిన్ యాక్షన్కి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో రష్మిక చాలా బాగా నటించిందని ప్రశంసలు కూడా కురిశాయి. ఇటీవలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో 30 విడుదల చేశారు. అయితే విడుదల చేశాక అక్కడ మాత్రం క్లిక్స్ బాగా వస్తున్నాయంట. గతంలో ఏ సినిమాకి రాని విధంగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్లో దూసుకుపోతుందని దానికి కారణం విజయ్ అర్జున్ రెడ్డి సినిమాలో సెన్సార్ లేకుండా చూపించడమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మూవీ మస్తీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ అందరికన్నా ముందుగా మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి.